కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సర్కార్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కక్ష కట్టారని, ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. కాగా గతంలోనూ తనకు భద్రత పెంచాలంటూ రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య దోస్తీ కుదిరిందంటూ ఆరోపించారు రేవంత్. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే తెలంగాణలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని నియమించారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నారని రేవంత్ ఆరోపించారు. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి నిధులు కూడా కేసీఆర్ అందించేలా రహస్య ఒప్పందాలు చేసుకున్నారని, అంతేకాక తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులను సైతం తమిళనాడుకు తరలించారంటూ రేవంత్ ఆరోపించారు.